మనము చాలాసార్లు దేవుని మీద ఆధారపడడం కంటే కూడా ఎక్కువగా మనుషుల మీదను పరిస్థితుల మీదను మనం ఆధారపడతా ఉంటాం. దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించకుండా మనమేదో ఆలోచనలను ఆశలను కలిగి మన సొంత ప్రయత్నములను మన జీవితంలో ఆరంభిస్తూ ఉంటాం. మనమున్న పరిస్థితుల్లో నుండి బయటకు రావడానికి, మనము అభివృద్ధిని అందడానికి ఇలాంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. నయోమి కూడా బెత్లహేములో కరువు సంభవించింది అన్న విషయం ఆమె గ్రహించగానే ఆ స్వగ్రామమును విడిచిపెట్టేసి వచ్చేసింది. దేవుని అనుమతి లేకుండా, దేవుని యొక్క హెచ్చరిక లేకుండా తన సొంత నిర్ణయము చేత ఆమె బయటకు బయలుదేరిందట. అలా వెళ్ళిన తర్వాత చాలా నష్టపోయింది ఆమె. ఎటకేలక మరలా దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడన్న విషయము తెలియగానే తిరిగి మరలా తన స్వగ్రామమునకు వెళ్లాలన్న ఆశ ఆమెలో కలిగిందన్నమాట. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టములు ఏర్పడతాయి. అయితే కష్టములు ఏర్పడినంత మాత్రానికి జీవితం అంతా అలాగే ఉంటుందనే విషయము మనం ఎప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితం అంత ఇలానే ఉంటుంది, నేను ఎప్పుడు ఇలాగే వేదన పడుతూ యాతనలు పడుతుంటే నా జీవితాన్ని కొనసాగించాలి అని అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనకున్న సమస్య కూడా ఏంటంటే ఎదుటి వారితోటి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనలో ఉన్నటువంటి సమస్యలను గురించే మనం మాట్లాడతామే తప్ప మనకి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములను గురించి మనం ఎప్పుడూ మాట్లాడం. ఎందుకనంటే మనం ఎల్లప్పుడూ కూడా మన శ్రమలను గురించి మాత్రమే మనము తలంపులు కలిగి ఉంటాం. మనం అనుభవించిన కష్టములను మాత్రమే గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అందుకే చాలాసార్లు మన భక్తి జీవితంలో మనం బలహీనపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మన జీవితంలో కష్టమును అనుమతిస్తాడు, సౌఖ్యమును కూడా అనుమతిస్తాడండి. కానీ మనకి మనం అనుభవించినటువంటి సౌఖ్యమును గురించి ఎదుటి వారి దగ్గర మాట్లాడాలన్నటువంటి మనస్సు మనకు ఉండదు. ఆలోచన చేద్దాం, మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాం, ఆరంభించిన తర్వాత 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పకుండా ఉంటారా? అందరికీ చెప్పుకుంటారా? ఖచ్చితంగా అందరికీ కనబడిన వాళ్ళకల్లా చెప్తాను, 1,00,000 రూపాయలు నష్టం వచ్చిందండి, వ్యాపారంలో చాలా దెబ్బతినేశాను అని అంటే, తర్వాత సంవత్సరము దేవుడు 2,00,000 రూపాయలు లాభం ఇచ్చాడు, అప్పుడు కూడా వెళ్ళి చెప్తారా? అప్పుడు ఏం మాట్లాడడం, అసలు ఎవరికి కనబడం, ఎవరితోటి ఏమని చెప్పం. ఎందుకు? లాభమును గురించి మాట్లాడాలన్న మనస్సు మనకు ఉండదు. ఎందుకనంటే ఒకవేళ లాభమును గురించి ఎవరి దగ్గరైనా మనము సంభాషణ చేస్తే వారు మన మీద ఆధారపడతారేమో, మనకి కలిగిన దానిని ఏదైనా తీసుకుని వెళ్ళిపోతారేమో అన్న భయం వారికి ఉంటుంది. కాబట్టి లాభమును కలిగినప్పుడు ఆ సంతోషమును ఎవరితో కూడా పంచుకోవడానికి మనం ఇష్టపడం. అదే నష్టం వచ్చింది అనుకోండి, అందరి సానుభూతిని పొందాలనే ఉద్దేశము చేత అందరి దగ్గరికి వెళ్ళి మన బాధలను చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉండాం. ఎక్కువగా మనం దేనిని గురించి ఆలోచన చేస్తామో ఆ విషయములను గురించే ఎల్లప్పుడూ ఎదుటి వారి దగ్గర సంభాషణ చేస్తూ ఉంటాం. ఇక్కడ నయోమి జీవితంలో కూడా కష్టము సంభవించింది. అంత మాత్రాన ఆమె జీవితకాలం అంతా కష్టాలే భరించిందని కాదు, అంతకు మునుపు కనానులో ఆమె చాలా నెమ్మదిని పొందింది. అక్కడ కరువు సంభవించిందన్న విషయం తెలియగానే ఆమె తొందరపాటు తనముతో అక్కడ నుండి పరుగులు పెట్టుకుంటూ వచ్చేసింది. నిజంగా ఆమె బ్రతకడానికి అవకాశము లేనంత కఠినమైన కరువు అక్కడ సంభవించుంటే ఆ బెత్లహేమన్న ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన కుటుంబములు కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటకు రావాలి. కానీ వారు ఎవరు రాలేదు, వీళ్ళు మాత్రమే తొందరపాటు నిర్ణయంతోటి పరుగులు పెట్టుకుంటూ వచ్చారన్నమాట. కానీ ఈరోజు మన జీవితంలో బహుశా మన పరిస్థితుల నుండి బయటకు రావడానికి మనము అలాంటి పరుగులు పెడుతున్నామేమో ఆలోచన చేయండి.